బొల్లి తెరపై అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ షోకు అన్ని భాషల్లో ఆదరణ ఎక్కువగానే ఉంది. తెలుగులోనే అతిపెద్ద రియాలిటీ షోగా ఉన్న బిగ్ బాస్ షో సీజన్ 5 ఈ మధ్యనే ముగిసింది. ఇక అందరూ అనుకున్నట్లే విజయ్ సన్నీ కప్పును ఎగరేసుకొని పోయాడు. ఇక ఫైనల్ ఎపిసోడ్ లో నాగార్జున మాట్లాడుతూ మరో 2 నెలల్లో నెక్స్ట్ సీజన్ కూడా స్టార్ట్ కానున్నట్లు కన్ఫర్మ్ చేశాడు. 5 సీజన్లుగా ప్రేక్షకులనే ఆకట్టుకున్న ఈ షో ఇకపై ఓటీటీ వేదికగాను 24/7 అలరించనుంది. ఇక ఈ విషయాన్ని తాజాగా డిస్నీ హాట్స్టార్ యాజమాన్యంతో పాటు నటుడు నాగార్జున ప్రకటించారు. అయితే బుల్లి తెరపై కాదు, ఓటీటీ వేదికగా ఈసారి బిగ్ బాస్ మొదలు కాబోతుంది. హాట్స్టార్లో లైవ్ స్ట్రీమ్ కాబోతుంది, దానికి కూడా నాగార్జునే హోస్ట్. ఇక గత 3 సీజన్స్కి వ్యాఖ్యాతగా వివరిస్తున్న నాగ్ ఓటీటీ బిగ్ బాస్కి కూడా హోస్టింగ్ చేయనున్నాడు. అయితే దీన్ని బిగ్ బాస్ సీజన్ 6గా ప్రసారం చేస్తారా లేదా బిగ్ బాస్ ఓటీటీగా స్ట్రీమింగ్ చేస్తారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. మరి ఈ ఓటీటీ వర్షన్ ప్రస్తుతం ఉన్న ఫార్మాట్లో కాకుండా సరికొత్తగా ఉంటుందని షో నిర్వాహకులు అంటున్నారు. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఓటీటీలో ప్రసారమయ్యే ఈ బిగ్ బాస్ కేవలం 6 వారాలు లేదా 49 రోజులు మాత్రమే ఉంటుందట. అంతేకాదు, ఇప్పటివరకు మీరు మనం చూసిన బిగ్ బాస్కి ఇప్పుడు ఓటీటీలో చూడబోతున్న బిగ్ బాస్కి చాలా తేడా ఉంటుంది. ఇక బిగ్ బాస్ కోసం కేవలం 12 మంది అయితే సెలెక్ట్ చేసి కంటెస్టెంట్స్గా లోపలికి పంపిస్తారట. అన్నింటికన్నా పెద్ద షాకింగ్ న్యూస్ ఏమిటంటే ప్రైజ్ మనీ బిగ్ బాస్ ఓటీటీకి రెగ్యులర్గా బిగ్ బాస్ విన్నర్ కంటే తక్కువ ఉంటుందని, సుమారు 25 లక్షలు ఉంటుందని నెట్టింట వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికీ షో నిర్వాహకులు కొందరు పాపులర్ కంటెస్టెంట్స్ కూడా సెలెక్ట్ చేశారట. వాళ్ళలో ప్రధానంగా వినిపిస్తున్న పేర్లు యాంకర్ వర్షిణి, డి రాజు, టిక్టాక్ స్టార్ దుర్గారావు, సాఫ్ట్వేర్ డెవలపర్స్ వెబ్ సిరీస్ ఫేమ్ వైష్ణవి, సోషల్ మీడియా స్టార్ వరంగల్ వందన, యాంకర్ ప్రతూష పేర్లు వినిపిస్తున్నాయి. ఇక వైష్ణవి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తుంది అని తెలిసిన ఆమె అభిమానులు సోషల్ మీడియా వేదికగా వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఇక బిగ్ బాస్ షోకి వెళ్ళి నీకు ఉన్న పాపులారిటీని పోగొట్టుకోకు తల్లు అంటూ నీకు దండం పెడతామంటూ కామెంట్స్ కూడా చేస్తున్నారు. నిజానికి బిగ్ బాస్ షోకి వెళ్ళిన తర్వాత బయటకు వచ్చేటప్పుడు ఎలాంటి పేరుతో వస్తారో మనకు తెలిసిన విషయమే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.